నమస్కారం దత్తా సార్ నమస్తే అమ్మా సార్ ఈ మధ్య కాలంలో చాలా మంది మన ఎపిసోడ్ చూ చూసిన తర్వాత అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటి అంటే ఎంత కష్టపడుతున్నప్పటికీ ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ధనం విషయం వచ్చేసరికి సంపాదించుకుని మా దగ్గర ఉండట్లేదు కొన్నిసార్లు అయితే సంపాదించుకోవడానికి స్కోప్ కూడా దొరకట్లేదు అని అంటున్నారు మరి దీనికి జాతక ప్రకారంగా చూసుకున్నా లేకపోతే వాళ్ళ రాసుల ప్రకారంగా చూసుకున్నా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటారా లేదంటే వాళ్ళకి సులువుగా ఇంట్లో పరిహారాలు చేసుకోవడానికి ఏమైనా సాధ్యం అవుతుందా అని అడుగుతున్నారు మరి దానికి మీరు ఏం చెప్తారు సార్ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే మహాదేవియ చవిత్మహే విష్ణు పత్ని చదిమహే తన్నో లక్ష్మీ ప్రచోదయాలు అందరికీ కూడా లక్ష్మీదేవి స్థిరంగా ఉండుగాక మనం చెప్పుకునేది ఈరోజు లక్ష్మీదేవి స్థిరంగా ఇంట్లో ఉండాలంటే ఏం చేయాలి ముందుగా జాతక పరంగా చూసుకుంటేమో పదో స్థానంలో దశమ స్థానం అంటారు జాతక చక్రంలో చూసుకుంటే అదేవిధంగా ఇప్పుడు గోచార రీత్యా జాతకరీత్యా అని రెండు ఉంటాయమ్మా జాతకరీత్యా అంటే పుట్టిన యొక్క తేదీని పట్టుకొని తీసుకుంటారు కదా దాన్ని జాతకరీత్యా అంటారు గోచార రీత్యా అంటే ఇప్పుడు జరుగుతున్న దాన్ని గోచార రీత్యా అంటారు అంటే మన రాశి ఉంటుంది కదా ఈ రాశికి ఈ స్థానంలో ఈ ఈ గ్రహం ఉండటం వల్ల ధనపరంగా కావచ్చు లేదంటే సంతాన పరంగా కావచ్చు ఈ ఫలితాలు ఉంటాయని ఈ రాశి నుంచి పన్నెండో పన్నెండు స్థానాల్లో ఏ స్థానంలో అయితే ఏ గ్రహం ఉంటుందో దాని ఎఫెక్ట్ గట్టిగా ఉంటుంది అదేవిధంగా కొంతమందికి ఏంటంటే జాతక పరంగా పదో స్థానం మెయిన్గా చూసుకోవాలన్నమాట ఇదే పదో స్థానంలో మనం గనక దుష్ట గ్రహాలు ఉంటే పాపగ్రహాలున్నా ధనపరంగా చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయన్నమాట కొంతమంది చిన్న పెట్టుబడి పెట్టంగానే మంచి స్థితికి వెళ్ళిపోతుంటారు కొంతమంది చాలా పెట్టుబడి పెట్టుకొని మొత్తం మోసపోవడం లేదంటే పోగొట్టుకోవడం ఇలా జరుగుతుంటుంది అనమాట దీనికి అన్నిటికీ కూడా చాలామంది నీకు లక్ష్మీదేవి ఉండదు లక్ష్మీదేవి నివసించట్లేదు అంటుంటారు అసలు లక్ష్మీదేవి అంటే ఎవరు లక్ష్మీదేవి అంటే చాలామందికి విష్ణుమూర్తి భార్య అని తెలుసు అయితే మనం తెలుసుకునేది ఏంటంటే సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి మనం చూసుకుంటే కనుక మనకి మోక్షాన్ని ప్రసాదించేది లక్ష్మి అదేవిధంగా సిద్ధలక్ష్మి మనకి సిద్ధించాలన్నా ఏదైనా సరే జరగాలన్నా సిద్ధలక్ష్మి అంటారు లక్ష్మి అంటే సహజంగా ధనపరంగా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ధనమే కాకుండా కీర్తి కీర్తి లక్ష్మి భాగ్యలక్ష్మి భోగలక్ష్మి నమోస్తుతే అదేవిధంగా అష్టైశ్వర్య లక్ష్మి వీర్యలక్ష్మి విజయలక్ష్మి భాగ్యలక్ష్మి ప్రదాయిని అంటే మనం చూసుకుంటే కనుక మనకి విజయాన్ని ఇస్తుంది అనమాట ఇప్పుడు చాలామంది ఒక హోటల్ పెట్టారనుకోండి చాలామంది బిజినెస్ తొందరగా వచ్చేసి చాలామంది బుక్ చేసుకోవడం జరుగుతుంటుంది కానీ లోపల పని వాళ్ళు స్లోగా నిదానంగా కొన్ని చోట్ల నిదానంగా ఉండటం వల్ల ఏమవుతుంది ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతుంది అంతే కదమ్మా ఇప్పుడు రావాల్సిన ధనం మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం బద్దకిస్తూకొచ్చున్నాం అప్పుడు ఎన్ని పూజలు చేసినా ఉపయోగం ఉండదు అంటే వాళ్ళు ఎంత కష్టపడి ఎంత కృషి చేసి ఎంత ప్రయత్నించినా ఆ వచ్చిన ధనం అనేది వాళ్ళు పెట్టుబడి పెట్టిన దానికి ఖర్చు ఉంటుంది కాబట్టి దీనికి కొన్ని కొన్ని చిట్టి తంత్రాలు ఉంటాయి అంటే మనం చిట్టి తంత్రం అంటే అంటే చిన్నటి చిన్న పరిష్కారం ద్వారానే ఆ తంత్రం చేయడం వల్ల వాళ్ళకి సుఖం కలుగుతుంది శుభం కలుగుతుందనమాట లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందన్నమాట ముందుగా లక్ష్మీదేవికి మనం నమస్కారం చేసుకుందాం శ్రీ లక్ష్మీదేవియే నమ ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీయే నమ అందరికీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి ఇప్పుడు ముందుగా ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహాలక్ష్మీయే నమః చూడండి శ్రీ మహాలక్ష్మి అయిన మహ అంటూ నూట ఎనిమిది సార్లు జపం చేసుకొని ఈ జపం చేసే సమయంలో ఐదు యాలకలు తీసుకోవాలన్నమాట యాలకలు ఉంటాయి కదా యాలకలు తీసుకొని వాటిని ఇలా పిడికిల్లో పెట్టుకొని ఐదు సార్లు మనం ఐదు తీసుకొని అనమాట నూట ఎనిమిది సార్లు పర్యాయం ఈ మహాలక్ష్మి అష్టకం నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే శిరపూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే ఇది మహాలక్ష్మి అష్టకం ఈ మహాలక్ష్మి అష్టకాన్ని చేతిలో మనం ఈ యొక్క యాలకలు చెప్పాను కదమ్మా ఐదు పెట్టుకొని పారాయణం నూట ఎనిమిది సార్లు పారాయణం చేయండి శుక్రవారం రోజు ప్రతి శుక్రవారం రోజు ప్రత్యేకించి దీపం వెలిగించి ప్రతి శుక్రవారం రోజు తూర్పు వైపు తిరిగి కూర్చొని ఎంతో శ్రద్ధగా ఈ చిన్న చిట్కానే అంతే కదమ్మా చేయగలుగుతాం కదా ఇలా కూర్చొని మహాలక్ష్మి అష్టకం నోరు తిరగదండి అనుకున్న వారు ఇందాక చెప్పాను ఓం శ్రీ మహాలక్ష్మీయ నమ ఓం హ్రీం నమ ఈ ఓం హ్రీం నమ అంటే ఈ హ్రీం నమ అనొచ్చు శ్రీ మహాలక్ష్మీ నమ అనొచ్చు మహాలక్ష్మి అష్టకం చదవచ్చు అన్నమాట ఈ మహాలక్ష్మి అష్టకం మహాలక్ష్మి అష్టోత్తరం అంటే ఓం ప్రకృతియే నమహ వికృత్యే నమ ఇది కూడా అనమాట మనం శక్త్యానుసారం ఇది కనుక శ్రద్ధగా నూట ఎనిమిది సార్లు చేసి మనం ఏం చేయాలంటే దీన్ని మనం ఒక పేపర్లో పెట్టేసుకొని ఈ పేపరు అంటే మనం చూసుకుంటే కనుక జాగ్రత్తగా ఒక పర్సు కానీ బ్యాగ్లో కానీ మనం సంపాదించే వ్యాపార స్థలంలో ఉంట పెట్టు పెట్ట ఉంటుంది కదమ్మా ఆ పెట్టెలో కానీ ఇలా పెట్టుకుంటే మహాలక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అయితే ఇది ఎన్ని రోజులు ఉంచాలి ఎన్నిసార్లు చేయాలి శుక్రవారం శుక్రవారం చేస్తూ ప్రతి శుక్రవారం రోజు మనం పెట్టిన ఐదు ఉంటాయి చూసారా అవి తీసేసి ఎక్కడన్నా తులసి చెట్టు కానీ లేదంటే ఎక్కడైనా మనకి తెలిసిన మారేడు చెట్టు కానీ ఇలా కొన్ని చెట్లు ఉంటాయి అలా చెట్లలో వేసేసేసి దండం పెట్టుకోండి అదేవిధంగా మళ్ళీ మళ్ళీ యథావిధిగా సేమ్ ప్రాసెస్గా మళ్ళీ చేసేయాలి అంటే శుక్రవారం రోజు మళ్ళీ అదేవిధంగా చేసుకుంటే కనుక అన్నిట్లో కూడా శుభం కలుగుతుంది లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందన్నమాట అంటే గురువు గారు ఇంట్లో ఇది ఎవరైనా చేయొచ్చా లేకపోతే వ్యాపారానికి ఎవరైతే అధికారిగా ఉన్నారో వాళ్ళు మాత్రమే చేయడానికి ఇంటి యజమాని చేస్తే అందరికీ వర్తిస్తుంది అమ్మా ముందుగా ఇంటి యజమాని నేను మగవాడిని నేను చేసేది అనుకోకుండా మనం ఎంతో శ్రమించేది మనమే కాబట్టి కష్టపడి చేస్తాం కాబట్టి ఆ లక్ష్మీదేవి మన ద్వారానే ఇంటికి వస్తుంది అదేవిధంగా ఇంట్లో ఆడవాళ్ళు కూడా శుభ్రంగా ముందుగా పొద్దున్నే లేచి స్నానం చేసి కనుక ఆరాధిస్తే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందన్నమాట సద్బుద్ధిగా సత్ప్రవర్తనతో కూర్చొని కనుక చేస్తే అష్టలక్ష్మి నిత్య నివాస సిద్ధిరస్తు ఖచ్చితంగా అష్టలక్ష్మి అనేది నిత్య నివాసం ఉంటుందన్నమాట లక్ష్మీదేవి పరిపూర్ణమైన అనుగ్రహం ఉంటుందన్నమాట ఓకే గురుగారు చాలా మంది ఇట్లా చిట్టి త్రాలతో పాటు కొంతమంది అయితే మేము డైరెక్ట్గా కన్సల్ట్ అవ్వాలనుకుంటున్నాము మాకు కొన్ని పరిహారాలు చేయించుకోవాలనుకుంటున్నాము అంటున్నారు మరి వాళ్ళకి మీరు ఏమైనా అపాయింట్మెంట్ ఇవ్వడానికి కుదురుతుందంటారా ఎక్కువ శాతం వాస్తవికంగా ఎక్కువ శాతం ఎవరికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వ ఇవ్వరండి ఎందుకంటే చాలా కష్టం ఈ సమయంలో కూడా ఎవరైనా సరే మాకు చాలా ఇబ్బందిగా ఉందండి అన్నప్పుడు కింద నం నెంబర్ పెడతారనమాట ఆ నెంబర్కి ఎవరైనా ఫోన్ చేయండి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్తారు దాని ద్వారానే వాళ్ళు చేయొచ్చు అన్నమాట అయితే ఖచ్చితంగా ఆచరించాల్సిన నియమాలు కొన్ని ఉంటాయన్నమాట కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లో కొన్ని కొన్ని చోట్ల మనం తిన్న గిన్నెలు కంచాలు అన్నీ అక్కడే పడేస్తారు అది దానివల్ల లక్ష్మీదేవి నివాసం ఉండదన్నమాట కడక్కపోయినా పర్వాలేదు ఆ శంకులో వేసుకుంటే మంచి ఫలితం వస్తుంది అంటే తెలుసుకోవాలి కదమ్మా చాలామంది ఏం చేస్తారంటే ఓపిక లేదనో తిన్న తినంగానే అవన్నీ ఎంగిలి మంగళాలు చేసేసి అక్కడే పడేస్తాయి ఎప్పుడైతే అలా పడేస్తారో ఆ కంచాలు అవ్వచ్చు గ్లాసులు అవ్వచ్చు అవన్నీ కూడా ఇబ్బందికరంగా ఉంటుంది లక్ష్మీదేవి నివసించదనమాట అదేవిధంగా మంచం మీద తింటారు తింటే అసలు వాస్తవంగా తినకూడదు తిన్న తర్వాత ఆ కంచం కూడా అక్కడే ఉంటుంది కొన్ని చోట్ల చూస్తే కనుక ఎందుకంటున్నా అంటే అమ్మా మొన్న ఒకరింటికి వెళ్ళాను పిలిచారు స్వామి రండి అని వెళ్ళిన తర్వాత నాకు బాధ కలిగింది చెప్పుకోకూడదు కానీ ఎందుకంటే వారు తిన్న కంచం కూడా వాళ్ళు తినలేని స్థితిలో అక్కడ పెట్టేసేసి అంతే కూర్చొని ముచ్చట్లు పెడుతున్నారు నేను వెళ్ళేసరికి స్వామి మీరు వచ్చారని చెప్పి అన్నీ తీసేశారు అది అశుభం అనమాట ఎప్పుడు అలా పనికిరాదమ్మా ఎప్పుడు శుచిగా ఉంటేనే లక్ష్మీదేవి మన దగ్గర ఉంటుంది స్థిరంగా ఉంటుంది అనమాట థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఓం శ్రీ దత్తాయన్మహ ఓం శ్రీ దత్తాత్రేయమహ సో చూసారు కదా ఎవరైనా సరే మీకు కనుక ఏదైనా చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి మాకు పరిహారాలు కావాలి మేము పరిహారం చేయించుకోవాలనుకుంటున్నాం జాతక ప్రకారంగా కానివ్వండి లేకపోతే మా రాసుల ప్రకారంగా కానివ్వండి లేదంటే పెళ్ళిళ్ళు కావాల్సిన పిల్లలకి జాతకాలు చూయించుకోవాలనుకున్నా కానివ్వండి మీరు కనుక సాయిదత్త శర్మ గారిని కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే కింద అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి సార్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ